ప్రాణం అంగరాజు కర్ణునిదవుతుంది, విషం నాదవుతుంది, విజయం తమరిదవుతుంది, ప్రతీకారం మనందరిదవుతుంది। हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल। वीडियो क्लिप नी महाभारतम सीरियल नुंडि तीसुकुन्नाम। इंदुलो दुर्योधनुडु तक्षकुडु नुंचि हेल्प तीसुकुंटुन्नाडु, चूसेद्दाम रंडि। नागराज तक्षक आवाह आवाह मित्रमा दुर्योधन, ई युद्धंलो नागुलु पाल्गोनडं नियमालकु विरुद्धं। नियमाल मित्रमा कर्ण, మన కళ్ళ ముందు యముడు వచ్చి నిలుచుంటే అప్పుడు మనకు నియమాలు గుర్తుకొస్తాయా? పాండవులు అన్ని నియమాలు ఉల్లంఘించారు। గురుద్రోణుల హత్య, మహితాత్ములు భీష్ముని పరాజయం, జయద్రథుని వధ, నియమాలు వారికి ఎప్పుడు గుర్తున్నాయి మిత్రమా? దుశ్యాసనుడు, మా ప్రియమైన తమ్ముడు దుశ్యాసనుని ఛాతీని చీల్చి రక్తాన్ని పీల్చే పిశాచాలతో యుద్ధం చేస్తున్నప్పుడు నియమాలను నేను ఎందుకు గుర్తుంచుకోవాలి మిత్రమా? ఆ పాండవులు రాక్షసుడైన ఘటోత్కజుని సహాయం తీసుకున్నారు, మనం నాగరాజు తక్షకుని సహాయం తీసుకుందాం। కానీ మిత్రమా, ఘటోత్కజుడు భీముని పుత్రుడు కదా, వాడు రక్త సంబంధంతో యుద్ధంలో పాల్గొనేందుకు వచ్చాడు। కానీ ఈ నాగుడు తక్షకుడికి మనలో ఎవరితోనూ సంబంధం లేదు। అంగరాజ కర్ణ, ఎవరు శత్రువుకు శత్రువు అవుతారో వారితో మనకు సంబంధం ఉంటుంది। స్వార్థమనే సంబంధం, ఈ స్వార్థమనే సంబంధం రక్త సంబంధం కంటే అధిక దృఢంగా ఉంటుంది। నాగరాజ తక్షక తవాహ नागराज तक्षक, मा शत्रुवुलनु पराजितुल्नि चेसेंदुकु मीरु माकु सहायं चेस्तारा? अवश्यं, ई अवकाशं कोसमे वेचि उन्नानु नेनु। బహుకాలం పాటు అరణ్యాలలో పొంచి ఉండి సాధన చేస్తూ గడిపాను నేను। నా మాయా శక్తిని నేను బలోపేతం చేసుకున్నాను। ఇప్పుడు నా విషాన్ని మరింత విషపూరితం చేసుకున్నాను। పాండు పుత్రుడు అర్జునుని కోసమే మీ బాణంపై నేను కూర్చుంటాను। बाण अंगराजु कर्णुनिदी विषम नादी विजय तमरीदी प्रतीक मनंदरदी रेप అర్జునుడి మృత్యువు అవశ్యం జరుగుతుంది। ఇది అనుచితం మిత్రమా, మీరు నా సామర్థ్యంపై విశ్వాసం ఉంచండి। నేను రేపు ఏ వంచన చేయకుండా అర్జునుని వధిస్తాను। కానీ ఇది అధర్మం మిత్రమా। తంగరాజ కర్ణ, మీకు ఈ రోజు ఇది అధర్మంగా తోస్తుంది, కానీ విజయం ప్రాప్తించిన పిమ్మట మనం ధర్మానికి అధర్మానికి వ్యాఖ్యానాన్ని మార్చేస్తాం। విజయాన్ని పొందిన తర్వాత మనం చేసిన పనులు ధర్మంగా చాటించుకుందాం। విజయాన్ని పొందిన వారు ఏం మాట్లాడినా ధర్మమే అవుతుంది। ఒక్క విషయం మర్చిపోకండి, తక్షకుడు యుద్ధంలో పాల్గొని అర్జునుణ్ణి వధించినట్లయితే అప్పుడు మీ ప్రతిజ్ఞ అలాగే మీ ప్రాణాలు రెండు సురక్షితంగా ఉంటాయి। అంగరాజ కర్ణ,
మీరు నా పేరు తలచి ఏ బాణాన్ని మీరు సంధిస్తారు దానిపై నేను అధిరోహించి మీ శత్రువు శరీరంలో విషాన్ని నింపేస్తాను వాణిని నేను స్పృశించగానే మనందరి శత్రువు మృతి చెందుతాడు మీరు నన్ను ఏ బాణంపై అధిరోహింపజేసి ప్రయోగించినా దానికి మీ శత్రువు వద్ద ఏ సమాధానము ఉండదు కర్ణా రాజమాత ఆశీర్వదించేందుకు వచ్చారా లేక ప్రాణభిక్ష కోరేందుక మీ నలుగురు పుత్రుల జీవితాలను ముందే దానంగా ఇచ్చాను మీకు దేహం నుండి ఏ ఒక్క అవయవాన్ని ఖండించినా అది కలిగించే బాధను దేహమంతా అనుభవించక తప్పదు పుత్ర అదే విధంగా ఒక మాత సంతానం యొక్క జీవితం సంకటంలో ఉంటే ఇక ఆ మాత ప్రాణాలు కూడా సంకటంలో పడతాయి ఇప్పుడు నాదొక విన్నపం నీ మాతపై కొంచెం కృప చూపించు నాకు తెలుసు నీవు మాటకు బద్ధుడవని కనుకనే నిన్ను మాటను మీరమని నేను అడగను కానీ ప్రతి క్షణం మృత్యువును అనుభవించకుండా నేను ఏ క్షణమే మరణించాలి ఈరోజు యుద్ధంలో నీవు నీ తమ్ముడు అర్జునునితో తలబడుతున్నావని ఊహిస్తేనే నాకు మృత్యు అనుభవం కలుగుతోంది కనుక నీ పుత్ర నేను నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు ఈ క్షణమే మృత్యుదానమివ్వు ఏం మాట్లాడుతున్నారు మాత ఒక యోధుని మాత నోట ఇటువంటి మాటలు శోభించవు రాజమాత ఈ రణభూమిలో ఎందరెందరో మాతలు తమ పుత్రులను కోల్పోయారు వారి రోధనను స్మృతికి తెచ్చుకోండి మీరొక రాజమాత మొత్తం రాజ్యానికే మీరు మాత మీ పుత్రులు సమర్థులు ఒకవేళ వారికి తెలిసిందంటే వారిని రక్షించేందుకు మీరు మీ ప్రాణాలను త్యజించాలనుకున్నారని వారి సామర్థ్యానికి కళంకం సోకుతుంది కానీ పుత్ర మాత పుత్రునికి శక్తి కావాలి వాని విశ్వాసం కావాలి మిమ్ము నేను ప్రార్థిస్తున్నాను మీ ఈ పుత్రుణ్ణి తన కర్తవ్యాన్ని నిర్వర్తించనివ్వండి మీ పుత్రునికి తన వాగ్దానం జ్ఞాపకం ఉంటుంది సమస్త విశ్వము రాజమాత కుంతిని సమర్థులైన ఐదుగురు పుత్రులకు మాతగా గుర్తించింది ఈ యుద్ధం పూర్తయ్యాక కూడా
ఈ సత్యమే నిలిచి ఉంటుంది. కేవలం ఒక్క విన్నపం పుత్ర, జీవన పర్యంతం నేను నీ జన్మ రహస్యాన్ని గుప్తంగా ఉంచాను. మనసులోని బాధను మౌనంగా భరించాను. మొదట నా సాహసం ఓడిపోయింది, తరువాత నీలోని ఆత్మవిశ్వాసం నశించింది. ఇక ఇప్పుడు ఈ యుద్ధంలో ఒక మాటకున్న మమత పరాజితం కానుంది. కనుకనే ఇప్పుడు నిన్ను ప్రార్థిస్తున్నాను పుత్ర. ఈ యుద్ధం పూర్తయిన తరువాత ఈ మాతకు నీ జన్మ వృత్తాంతాన్ని ప్రకటించేందుకు అనుమతినివ్వు పుత్ర. మీ మాటలు వింటుంటే స్పష్టమవుతోంది రాజమాత, ఈ యుద్ధంలో మరణించేది నేనేనని మీరు ముందుగానే నిర్ణయించుకున్నారు. లేదు పుత్ర, ఒకవేళ అర్జునుడు మరణించినట్లయితే అప్పుడు మీ ఐదవ పుత్రునిగా నేనే మీకు మిగిలి ఉంటాను. కానీ ఒకవేళ అర్జునునికి అంతటి సామర్థ్యం ఉండి యుద్ధంలో నన్ను వధించగలిగితే నేను మిమ్ము అనుమతిస్తున్నాను. నేను మరణించిన పెదప మీ పుత్రులు నా అంత్యక్రియలను ఒక శత్రువుగా భావించి కాదు, ఒక సోదరుని స్థానం ఇచ్చి జరిపించవచ్చని. సో చూసారు కదా గాయ్స్, చివరికి దుర్యోధనుడు శకుని కలిసి ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తారు. అదేంటంటే తక్షకుడి సహాయంతో అర్జునుడిని వధించాలని. అంటే ఇక్కడ తక్షకుడు చాలా పవర్ఫుల్ గాయ్స్. అంటే తక్షకుడి పేరుతో ఆ బాణాన్ని వదిలితే ఆ బాణం గనక వెళ్లి అర్జునుడికి తాకితే అర్జునుడు వెంటనే మరణిస్తాడు. సో దాని నుంచి అర్జునుడిని శ్రీకృష్ణుడు ఎలా కాపాడతాడు అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చూస్తాం. ఇక్కడ కర్ణుడు ఎంత పవర్ఫుల్ అయినవని అక్కడ అర్జునుడు ఇంకా పవర్ఫుల్, ఎందుకంటే అక్కడ అందరికంటే పెద్ద ఆయుధమే ఉంది, అతనెవరో కాదు శ్రీకృష్ణుడు. గాయ్స్ మీకు ఒక చిన్న టాస్క్, శ్రీకృష్ణుడు కంటే ఎంత మందికి ఇష్టమో తెలుసుకుందాం. సో అది తెలుసుకోవడానికి ఏం చేయనవసరం లేదు, కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్లి ఐ లవ్ కృష్ణ అని టైప్ చేయండి. సో ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలుసుకుందాం. అండ్ గైస్ ఇక్కడ వీడియోలో దుర్యోధనుడు ఏ విధంగానైనా గానీ అర్జునుడిని సంహరించాలని అనుకుంటాడు. ఇక చివరి క్షణాల దాకా వచ్చేసారు, అందరూ చనిపోయారు. ఇక యోధులలో మిగిలింది ఆ శల్యుడు, అశ్వత్థామ, శకుని, కర్ణుడు అండ్ చివరిగా దుర్యోధనుడు మాత్రమే. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి, అది మన సీరియల్ లో చూపెట్టలేదు. సో వీళ్ళతో నెక్స్ట్ పోరాటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్. అండ్ దీని తర్వాత కర్ణుడు వద, ఆ తర్వాత శల్యుడి వద, దాని తర్వాత శకుని మామ వద, ఇలా వీళ్ళందరి డెత్స్ అనేవి ఉంటాయి. అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి గైస్. అండ్ శకుని మామ డెత్ అయితే మాత్రం కొంచెం కామెడీగానే ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఈ వార్ సీన్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. అంతే గైస్, ఈ వీడియో క్లిప్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో క్లిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.